ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ముచ్చారం గ్రామంలో ఖమ్మం జిల్లా రైతు జేఏసీ ఆధ్వర్యంలో నేషనల్ హైవే గ్రీన్ ఫీల్డ్ భూ బాధిత రైతులతో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కల్లూరు, తల్లాడ, పెనుబల్లి, వేంసూరు, వైరా పలు మండలంలోని భూ బాధిత రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, ప్రాణాలైన ఇస్తాం కానీ మా భూములు ఇవ్వమని అన్నారు. ఖమ్మం నుంచి దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే కొరకై భూ సర్వే సేకరణ నిలిపి సాగులో ఉన్న పంట భూములను కాపాడాలని ప్రభుత్వంను కోరారు. రెవెన్యూ అధికారులు బెదిరింపులను తక్షణమే ఆపాలని కోరారు. పాత 100 అడుగుల రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా మార్చాలని అన్నారు. రోడ్డు సర్వేను వెంటనే నిలుపుదల చేయాలని, బలవంతపు సేకరణ నిలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంగవరపు శ్రీనివాస్, వల్లభనేని రవి తదితరులు పాల్గొన్నారు. సత్తుపల్లి మండలం తుమ్మూరు గ్రామం అండి. నా పేరు నక్కలమయ్య శ్రీనివాసరావు. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేలో నాది 2 ఎకరాలు పోతుందండి. మేము గత 10 నెలల బట్టి పోరాటం చేస్తున్నామండి. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేలో ముఖ్యంగా కలెక్టర్ గారికి చేమ గుట్టినట్టు కూడా లేదండి. అసలు కలెక్టర్ గారు స్పందించాలి మాకు. ఆయన ఏదో మన ఆంధ్రప్రభలో పేపర్ ప్రకటనలో 24 గంటల్లో స్పందించారండి. ఇది అపోహ మాత్రమేనని. ఈ 10 నెలల బట్టి కలెక్టర్ గారు స్పందించట్లేదు. ఈయన వెనకే ఏదన్నా రాజకీయ కారణమా లేకపోతే ప్రభుత్వ కారణమా ఏదైంది మాకు తెలియజేయాలి. ముందు కలెక్టర్ గారు స్పందించితేనే ఇది ఏదైంది తెలుసుదండి. ఇప్పుడు మెయిన్ టార్గెట్ కలెక్టర్ గారేనండి. కలెక్టర్ గారు మాకు అపోహ అని మమ్మల్ని మభ్యపెట్టి కలెక్టర్ గారు దీన్ని ఎవరు వెనక దేనికి లొంగిపోయి చేస్తున్నారో మాకు తెలియట్లేదండి. కలెక్టర్ గారు మాకు తెలపాల. గ్రామం అండి, మాకు 9 ఎకరాల పొలం ఉంది. 9 ఎకరాలు పోతుంది. ఈ రోడ్డు వైరా రోడ్డు వెడల్పు చేస్తామని 10 ఇయర్స్ నుంచి అంటున్నారు. అది చేయకుండా బైపాస్ రోడ్డు ఎందుకు వేస్తున్నారు? రైతుల పొలాలు ఎందుకు అన్యాయం చేస్తున్నారు? ఎవరు లాభం కోసం చేస్తున్నారు? ఏ కాంట్రాక్ట్ కోసం చేస్తున్నారు? ఏ రాజకీయ నాయకుల కోసం చేస్తున్నారు? ఏందో మాకు అర్థం కావట్లేదు. మా పొలాలు అయితే మేము ఇవ్వండి. మా భూములు అయితే మేము ఆత్మహత్యలైనా చేసుకుంటాం, కానీ మా భూములు అయితే ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము. ఎంత దూరం వాళ్ళు మా బాధ వినకుండా ఎంత మమ్మల్ని చేసినా కూడా మేము అంత దూరం పోతాం, కానీ మా భూములు అయితే మేము ఇవ్వదలుచుకోలేదు. మా గ్రామం అండి, ఒక వైరా ప్రాజెక్ట్ కింద మేము 127 ఎకరాలు కోల్పోతున్నామండి. మా ఈ 2 పంటలు పండే పొలాలు ఇవాళ మీరు వెళ్ళి చూసినా కానీ చెరుకు కానీ మొక్కజొన్న కానీ అన్ని పంటలు పండిస్తున్నారు. ఇట్లాంటి పంట పొలాల్లో నుంచి జాతీయ రహదారి ఎంచుకోవడం అనేది చాలా చాలా బ్యాడ్ విషయం అండి. ఇంకోటి ఏంటంటే, అసలు ఉన్న రోడ్డును పెంచండి. ఉన్న రోడ్డును పెంచి దాన్ని జాతీయ రహదారిగా చూడండి. ఇప్పుడు ఈ పచ్చని పొలాల్లో నుంచి రోడ్డు వేసి జనాన్ని ప్రాణాలు తీసే రోడ్డుగా తయారు చేస్తున్నారే తప్ప ఇది ఎవరికి ఉపయోగం లేని రోడ్డు అండి. ఇప్పుడు ఇక్కడ రైతులము మేము ఎంత కష్టపడో కోతుల బారి నుంచి కానీ ఒక వైరా జలాశయంలో నీళ్లున్నా లేకపోయినా మోటార్లు వేసుకొని బోర్ల ద్వారా కూడా మేము పండించుకుంటున్నాము. ఇప్పుడు ఇలాంటి పొలాలు పోగొట్టుకోవడానికి మేము ఇష్టపడట్లేదండి. ఇంకోటి ఏంటంటే, మేము 8 నెలల నుంచిగా కూడా మేము మా పొలాలను ఇవ్వము మరో అని మేము మొర పెట్టుకుంటున్నా కానీ మాది కొంచెం కూడా ఆలకించట్లేదు కలెక్టర్ గారు. మొన్న ఒక ఆంధ్రప్రభలో వచ్చిన న్యూస్కి 24 గంటల్లోనే రియాక్షన్ అయ్యి దానికి మెసేజ్ పాస్ చేశారు. ఇది ఒక మంచి విషయం అయితే మేము కూడా ఆనందంగా హ్యాపీగా ఉంటామండి. కానీ ఇట్లాంటి రోడ్లకు మేము ఇవ్వం. మా ప్రాణాలు పోయినా మా ముందు తరాల వాళ్ళకి మా పొలాలకు మేము వాళ్ళకి ఇస్తామే తప్ప మేమైతే ఇవ్వమండి పొలాలు.